వరంగల్ హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రతిభా పాఠవ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ శ్రీగిరిం భరద్వాజ నాయుడు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ ప్రతి ఒక్క వాళ్ళ పిల్లలను ప్రతి ఒక్క దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలతో పాటు కూడా వేరే పిల్లల దగ్గర కూడా వెళ్ళి వాటిని ఖచ్చితంగా పిల్లలు చెప్పేదాన్ని వినాలి. ఓపికగా వాళ్ళు వినగలిగితే, అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లల్లో లర్నింగ్ ఎబిలిటీస్ ఆర్ డిఫర్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఎలా పిల్లల వాళ్ళు నేర్చుకుంటున్నారు, మనం మన పిల్లలకు ఇంకా నేర్పించవచ్చు, అలాగే మన పిల్లాడు ఏ స్థాయిలో ప్రజెంట్ చేయగలుగుతున్నాడు, దీంట్లో మీరు అర్థం చేయవచ్చు. కొందరు పిల్లలు షై లేకుండా చెప్తారు, కొందరు పిల్లలు బాగా షై ఫీల్ అవుతుంటారు. అందుకోసం ఏం చేస్తాం, బాగా చెప్పే పిల్లల పక్కన ఇంకో పిల్లలు సపోర్టివ్గా పెడతాం. దానివల్ల ఏమవుతుంది, ఈ పిల్లలు కూడా నేర్చుకుంటారు. అంటే ఇదంతా పేరెంట్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళ పిల్లల్లో కూడా లిటిల్ ల్యాకింగ్ ఏదన్నా ఉంటే దాన్ని ఇంటి దగ్గర ప్రయత్నం చేస్తారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు పిల్లలు. అలాగే స్కూల్లో ఏం నేర్పించారు, మీరు అసలు నేర్పిస్తున్నారా లేదా, రియల్గా అవుట్పుట్ ఉందా లేదా, ఫైనల్ వచ్చారకల్లా మినిమం అవుట్కమ్స్ అనేటివి ఉన్నారా లేదా పిల్లల నుంచి అనేది కూడా పేరెంట్స్ తెలుసు. Practice.